హలో నమస్తే, వెల్కమ్ టు కిటీ క్యాట్స్. హైదరాబాద్ లో మహిళలందరూ ఒక కిటీ గ్రూప్ ఫామ్ చేసుకుని డిఫరెంట్ షోస్, డిఫరెంట్ గేమ్స్ అవన్నీ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనతో కూడా ఒక కిటీ గ్రూప్ రెడీగా ఉందన్నమాట. వాళ్ళతో మనం కూడా ఆడేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఎంజాయ్ చేద్దాం. సో మనతో ఆడటానికి ఒక 8 మంది అష్టలక్ష్మీలు రెడీగా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సో వాళ్ళతో ఉంటే మనం కూడా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నది తెలుసుకుందాం. ఓకేనా? సో రండి, మరి వాళ్ళని పరిచయం చేసుకుందాం. సో అష్టలక్ష్మీలు అందరూ రెడీగా ఉన్నారనమాట మనతో మాట్లాడటానికి, బోల్డ్ అండ్ విషయాలు షేర్ చేసుకోవడానికి. సో హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? చాలా బాగా స్వీట్గా క్యూట్గా రెడీ అయినట్టున్నారు. సో ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ కొత్తపేటలోనే ఉంటాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్, పిల్లలు కాకముందు జాబ్ చేసేదాన్ని. యా, హాబీస్? హాబీస్ ఇలానే ఎంజాయింగ్ కిట్టి పార్టీస్. సో కిట్టి పార్టీస్కి అందరికి ఇలా అలవాటు అయిపోయింది. యా, సూపర్. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమల హిల్స్, మలక్పేట. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో కిట్టి పార్టీస్, ఫ్రెండ్స్, జాయింట్ ఫ్యామిలీ. ఓకే, ఓ జాయింట్ ఫ్యామిలీ, సూపర్. సో ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 6th, చిన్న బాబు 1st క్లాస్. అసలు అలా లేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్ అండి. ఫుల్ యాక్టివ్గా ఎనర్జీగా ఉన్నారు. సో మీ హాబీస్? మా హాబీస్ ఏమైంది, పిల్లల్ని చూడడం, అత్తయ్య మామయ్య. ఓకే. సో ఇంకా అలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. మీ పేరు? పద్మజ. ఎక్కడ నుంచి వచ్చారు? దిల్షుఖ్నగర్. ఏం చేస్తుంటారు? ఓ, బిజినెస్ ఉమెన్ అనమాట. అయితే మా కోకాపేటకే ఒక యువరాణి, ఒక బిజినెస్ ఉమెన్ అనమాట మీరు. అంతేనా? అయ్యో, ఎంత సిగ్గుపడిపోతున్నారో అప్పుడే. కోకాపేట ఆంటీ. అట్లేం లేదు. సో బిజినెస్ ఎలా రన్ అవుతుంది? బాగుందా? సూపర్. అయితే మీ హాబీస్? షాపింగ్. షాపింగ్? సో షాపింగ్ అంటే ఏ టైప్? ఓన్లీ జ్యువెలరీ షాపింగ్? శారీస్. సో మొత్తం ఒంటి మీద అన్నీ ఉండాలి, కొత్త కొత్తగా ఉండాలి, బాగా రెడీ అవ్వాలి, నన్ను మా హస్బెండ్ బాగా చూడాలి అనే ఉంటుంది ఎక్కువ. సూపర్. సో నెక్స్ట్, మీ పేరు? షీలారావు అండి. షీలారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? సో గ్రూప్ 2 ఎక్కడ ఉంది? అక్కడ కూడా వస్తాం మేము రేపు. డెఫినెట్ గానా? గ్రూప్ 6. ఓకే. తర్వాత నాకు బొటిక్ ఉంది, బొటిక్ కూడానా? నేను ఇంకా మిమ్మల్ని చూస్తే బ్యూటీ పార్లర్ రన్ చేస్తారేమో, అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. బ్యూటిఫుల్ గా శారీ కట్టుకొని రెడీ అయ్యి వచ్చారు. ఓహో, సూపర్ సూపర్. సో మీ హాబీస్ వచ్చేసి? నాకు న్యూ ఫ్రెండ్స్ చేయడము, అంటే సర్కిల్ పెంచుకోవడము. ఇప్పుడు అయితే నేను న్యూ ఫ్రెండ్ అందరూ చూడండి. షీలారావు గారు కూడా నేను ఒక న్యూ ఫ్రెండ్ అయ్యాను అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ షీలా గారు. నెక్స్ట్ తమన్నా. ప్రజ్ఞ. ప్రజ్ఞ ఆర్ తమన్నా? అసలు దూరం నుంచి చూస్తే తమన్నా కొన్ని యాంగిల్స్ లో తమన్నా లాగే కనిపిస్తున్నారు. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? మ్యారీడ్ బాబు, అసలు అనుకోలేదు నిజంగా. ఒక డాన్సర్ లాగా, ఒక యాక్టర్ లాగా అనిపిస్తున్నారు. సూపర్. సో మీ హాబీస్? ఆబ్వియస్లీ తమన్నా అంటే ఇంకా మేకప్ వేసుకుని అంతా తిను. ఓకే, సో ఇప్పటి నుంచి నేను మీ సెలూన్కి వచ్చేస్తా అనమాట. ఓకే, సూపర్. సో నెక్స్ట్ మంజుల. మంజుల ఇక్కడ నుంచి? నేను ఆస్మాన్ గడ్ తిరుమల. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి ఫ్రీ, అంటే మా సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్? ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓ వావ్. చూసుకుంటుంటారు ఇట్లా కిట్టీస్ లేనప్పుడు? చూసుకుంటా కిట్టీస్ లేనప్పుడు చూసుకుంటే, కిట్టీస్ ఉంటే ఆఫీస్ వద్ద ఏమొద్దు అని చెప్పి వదిలేసి వచ్చేస్తారనమాట. వావ్. సో నార్మల్గా ఫ్రీ టైంలో ఏం చేస్తారు? హాబీస్ ఏంటి? హాబీస్ అంటే రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్, డాన్స్. ఓ, డాన్స్ కూడా వేస్తారా? ఇది కంపల్సరీ మీ చేత డాన్స్ వేపిస్తాను నేను. టూర్లు తిరగడం. ఓకే ఓకే, సో కంపల్సరీ నేను ఇప్పుడు డాన్స్ వేపిస్తాను, మీరు వేయాల్సిందే. ఓకే, సో పరిచయాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ కిటీ గ్రూప్ లేడీస్ అందరికీ మంచి మంచి చాక్లెట్స్ ఇద్దాం. అసలుకి వాళ్ళు స్వీట్గా క్యూట్గా ఉన్నారు కాబట్టి స్వీట్ స్వీట్ చాక్లెట్తో వెల్కమ్ చెప్పేసుకుందాం. సో ఇప్పుడు మన లేడీస్ మొత్తం క్లోజ్ యర్ ఐస్. యా,
అండ్ ఇప్పుడు మీ ముందు చాక్లెట్ పెడతాను, ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి పిక్ చేసుకోమన్నప్పుడు పిక్ చేసుకోండి. ఓకే, సో మన లవ్లీగా ఉన్న లేడీస్ అందరికి లవ్ ఇట్ ఇచ్చేసాం కదా. సో బ్రౌన్ కలర్ చాక్లెట్ ఉన్న వాళ్ళందరూ ఒక సైడ్ వచ్చేసేయండి, బ్లూ కలర్ చాక్లెట్ ఉన్న వాళ్ళందరూ ఒక సైడ్ వచ్చేసేయండి. ఇప్పుడు చూసారు కదా, టూ గ్రూప్స్ గా డివైడ్ చేసేసాం. ఒక గ్రూప్ ఏమో మిల్క్ చాక్లెట్ గ్రూప్, ఇంకొకటి ఏమో డార్క్ చాక్లెట్ గ్రూప్. ఇప్పుడు మిల్క్ చాక్లెట్ గ్రూప్ కి ఇస్తున్న రౌండ్ నా పాట పంచామృతం. నా పాట పంచామృతం అంటే అదేనండి అంత్యాక్షరి. ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళ గాన కోకిలత, వాళ్ళ గొంతుతో, వాళ్ళ స్వరాలు అన్నీ కూడా కలిపి మరి మన కోసం పాటలు పాడబోతున్నారు అనమాట. ఫస్ట్ మనం ఒక సాంగ్ ప్లే చేస్తాము, ఆ సాంగ్లో ఎండ్ అయ్యే లెటర్తో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చివరి వరకు సాంగ్ పాడాలి, అంటే వాళ్ళకి ఫుల్గా వచ్చిన సాంగే పాడాలి. అండ్ ఆ సాంగ్ మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సింగర్ ఎవరు, ఆ సినిమా ఐ మీన్ ఆ సాంగ్ ఏ సినిమా నుంచి పాడుతున్నారో కూడా చెప్పి మరీ పాడాలి. సో మనం అడిగిద్దామా ఫస్ట్ గ్రూప్ రెడీగా ఉన్నారో లేదో? రెడీగా ఉన్నారా? ఓకే, స్టార్ట్. ఓకే, సాంగ్ ప్లీజ్. సో లాస్ట్ లెటర్ వచ్చేసి కా వచ్చింది. సో ఫస్ట్ మీరే సాంగ్ పాడాలి. నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసలి, నీ పేరు నా పేరు తెలుసా మరి విరహాలా. సో నెక్స్ట్ ఫాస్ట్గా లాలి 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 వరపత్ర సరి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమే స్వామికి వరడాల లాలి లాలి. మళ్ళీ లానే వచ్చింది. సో ఇప్పుడు మీరు లా ఎండేంత వరకు పాడిస్తాను నేను ఇవాళ. రాలేటి పూల రాగాలతో నా అటు చూడకండి మీరు, గోడ కట్టేసా. ఏ పిచ్చి సాంగ్ అని, మంచి సాంగ్ అయినా మీరు పాడాల్సిందే. మా ఫాస్ట్గా ఫాస్ట్గా ఏదో సాంగ్ ఉంది కదండి, మీరు నన్ను అడగకూడదు, మీరు పాడాలి. కొంచెం వేరే ఒక లైన్ అయినా పాడాలి. ఏంది అది? నెక్స్ట్ నెక్స్ట్ మానే 5 seconds టైం ఇస్తున్న ఫాస్ట్గా. చిరంజీవి సాంగ్ కూడా ఉంది, చిరంజీవి ఫేమస్ సాంగ్ ఇది. ఓకే 20 seconds, 19 18 17 16 ఏంటి తాళాలు కొడుతున్నారు. సో నెక్స్ట్ లాస్ట్ లెటర్ బా బా బా
బైక్ దగ్గర పెట్టుకోండి. వా గోపాలుడే నాముతు గోవిందుడే గోపాలుడే డా ఫాస్ట్ గా సరే పాడండి మీరు పాడండి కంటిన్యూ చైనాకి చెప్తున్నారా పాడుతున్నారా ఈసారి ఫాస్ట్ పాడాలి 10 seconds టైం ఇస్తా త్వరగా పాడేసారు పాడకపోతే అవుట్ అయిపోయినట్టు ఓకే కా 10 seconds 10 9 8 7 6 5 4 3 2 వన్ పాస్ కా మీద మీకు ఏమైనా వచ్చే సాంగ్ కా కోకిల కోకోకిల కూతల రసగీతల ప్రాణాలలో నయగారాల నాశోకిల లాలు దర్వాజలస్కరి బోనాల్ పండక తెసరాన్ని తేకపోతీవి అతికా పూలు బోలికి లబ్బర్ గాజులు తెస్తానని తేకపోతీవి మళ్ళా లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళాలోకమ్మ ఫాస్ట్గా 10 seconds 10 9 8 7 పల్లి మడిసేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మ బుట్ట మీద బుట్ట పెట్టి నిన్ను పూలవుతుంటే కను సైగా చేస్తావు ముట్టుకుంటే కంది పో ముట్టాల సొగసి గాలాలే వేస్తావు ఫుల్ జోష్ మీద ఉన్న లాస్ట్ సాంగ్కి మాత్రం ఫుల్ జోష్గా ఉన్నారనమాట. నా పాట పంచామృతం కార్యక్రమం ఇక్కడతో పూర్తయింది. సూపర్గా పాడి మనల్ని బోల్డ్ అంతా ఎంటర్టైన్ చేశారు. సో ఇప్పుడు మన సెకండ్ టీమ్ డార్క్ చాక్లెట్ టీమ్ కూడా రెడీగా ఉన్నారు. టీమ్ అంటున్నాను ఏంటి, ఏం రౌండ్ అనుకుంటున్నారా? సొగసు చూడతారమా. సో ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి మన ముగ్గురు రెడీగా ఉన్నారు. మిడిల్లో కోకాపేట ఆంటీ అక్క, సారీ మన కొక్కపేట అక్క కూడా రెడీగా ఉన్నారు, తమ్మన్న కూడా రెడీగా ఉన్నారు, అండ్ మన కిటీ గ్రూప్ కూడా రెడీగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురితో ర్యాంప్ వాక్ చేయించేద్దామా? రెడీగా ఉన్నారా? సో కమ్ ఆన్. సో మన సొగసు చూడ తరమాలో ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు షీలా గారు. సో ముందు షీలా గారి గురించి తెలుసుకుందాం. ఏంటి బ్యూటీ, ఏంటి అసలు ఆ స్లిమ్నెస్, ఫిట్ ఫిట్గా ఎలా ఉన్నారు, మీ గ్లామర్ కి సీక్రెట్ ఏంటి? ఏం లేదు, ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటాను. ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటే ఇంత స్లిమ్గా ఉంటారా? నాకు ఈ విషయం నాగార్జున గారు చెప్పలేదే. మ్యారేజ్ అయిందా? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి నేను? నేను పెళ్లి కాకుండానే ఇలా ఉన్నానంటే ఇంకా పిల్లలు పుట్టిందో ఇంకేమంటున్నా? వద్దులే, ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఏంటి రోజు ఐస్ క్రీమ్స్? ఇంకా మీలో నేను ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తింటే మీకంటే ట్రిపుల్ అవుతాను నేను. ఉన్నదానికి ఇప్పటికే లావుగున్నానని ఫీల్ అయిపోతున్నా. సో మీకు బొటిక్కుందని విన్నాను. మరి మన అష్టలక్ష్మికి అందరు కూడా మీరే ప్రొవైడ్ చేసినట్టున్నారు, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా సారీ నేనే డిజైన్ చేసుకున్నాను. వావ్, బ్యూటిఫుల్! అసలు మిర్రర్ వర్క్, ఏం క్రియేటివిటీ! ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ చదివారా? ఎక్కడ? నిఫ్ట్లోనా? వావ్, సూపర్ సూపర్. అక్కడ సీట్ రావడమే గ్రేట్, అక్కడ చదివి మళ్ళీ ఇలాంటి మనకి చూసారా? మీకు కూడా శారీ కావాలంటే మన షీలారావు గారి శారీ
చూసారు కదా, వచ్చేసేయండి బొటిక్కి వచ్చేసేయండి. బోల్డ్ అండ్ చీరలు కొనుక్కోవచ్చు, తక్కువ కాస్ట్కి ఇస్తారు మనోలే. షూర్, డెఫినెట్గా. సో మన కిటీ క్యాట్ గ్రూప్స్ అందరికీ చిన్న అడ్వైజ్ ఏంటి అంటే, మన షీలా గారి లాగా రోజు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, స్వీట్స్ తినండి. ఇంత స్లిమ్గా, ఫిట్గా, గ్లామరస్గా ఉంటారు. ఇప్పుడు మన షీలా గారు రెడీగా ఉన్నారు వాక్ చేయడానికి. షీలా గారు, ఇప్పుడు మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. ఇప్పుడు మన కోకాపేట అక్క గారు వస్తున్నారు. మన కోకాపేట ఆంటీకి వెల్కమ్. ఏమేమి సిగ్గుపడతా, సారీ, నన్ను క్షమించండి. కోకాపేట అక్కకి వెల్కమ్. ఓకేనా సార్, రెడీగా ఉన్నారా? యా, సో ప్లీజ్. ప్రజ్ఞ వర్సెస్ తమన్న, ఎవరు బాగా ర్యాంప్ వాక్ చేస్తారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్. వచ్చేసి తద్దినక తప్పదిక. అండ్ ఈ రౌండ్ లో గెలుపొందిన వారికి ఒక బ్యూటిఫుల్ శారీ, మన తెలుగు వన్ ఛానల్ నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ ప్రెజెంట్ చేయబోతున్నాం. సో రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసేద్దామా? Yes. స్టార్ట్. Thank you.
కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. సో మన కిటీ క్యాట్ షోలో ఈరోజు విన్నర్ మంజుల. థ్యాంక్ యూ. సో మన కిటీ క్యాట్స్ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా పూర్తి చేసిన మన మహిళలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన యూట్యూబ్ తెలుగు వన్ ఛానల్ నుంచి మన అరుణ నాయుడు గారు మంజుల గారికి గిఫ్ట్ ప్రెసెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మన యూట్యూబ్ తెలుగు వన్ ఛానల్ నుంచి కిటీ గ్రూప్ అడ్మిన్ షీల గారికి మన అరుణ నాయుడు గారి చేతుల మీద గిఫ్ట్ ప్రెసెంట్ చేయబోతున్నారు. సో మీరు కూడా మా కిటీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? సో ఇంకెందుకు లేట్, వాట్సాప్ చేసేసేయండి. సో చూసారు కదా, ఇది ఇవాళ షో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు తెలుగు వన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ మిస్ స్పందన సైనింగ్ ఆఫ్.